శాతం పోలింగ్ పెంచడానికి సహకరించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలింగ్ సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలే సంయమనం పాటించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవడంలో పూర్తిగా సహకరించడం జరిగింది. జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి నెల్లూరు జిల్లా పోలింగ్ లో ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని పెంచుకోవడంతో పాటు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలే సహకరించి ప్రజలే సంయమనాన్ని పాటించి ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొని పోలింగ్ శాతాన్ని కాస్త పెంచడం కూడా జరిగింది. ఈరోజు దాదాపుగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 79.63% ఈరోజు 2024 ఎన్నికలకు సంబంధించి జిల్లా సగటు నమోదు కావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 77% కన్నా 2% అధికంగా ఈరోజు ఓటర్లు. ఈ సందర్భంగా విశ్లేషించుకున్న తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రజల అభిప్రాయం, పోస్ట్ పోల్ సంబంధించినటువంటి అభిప్రాయాలు సేకరించిన తర్వాత నెల్లూరు పార్లమెంట్, తిరుపతి పార్లమెంట్ ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు కానీ 2 పార్లమెంట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అనేటువంటి ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఈరోజు కలిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా నెల్లూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు రెండు గెలవడానికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి 8 స్థానాలు, పార్లమెంట్ లో ఉన్నటువంటి 7తో పాటు సర్వేపల్లి నియోజకవర్గం కానీ, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, ఈ రోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కానీ, ఈ 11 నియోజకవర్గాలు కూడా నెల్లూరు తిరుపతి పార్లమెంట్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కానున్నాయి. ఊహించినటువంటి ఫలితాలు, ఊహించినటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్ సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్లే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి పురుషులు, మహిళలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్ కి పాల్పడడం జరిగింది. రిగ్గింగ్ కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయను, ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీస్ అధికారుల మీద చెప్పడం, ఎందుకంటే ఆ పోలీస్ అధికారులు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు, సమర్థవంతమైనటువంటి అధికారులు మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరిల్లింది. దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషనే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకు మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను ఓటింగ్ రాకుండా చేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ నామ మాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు రేచ్గా రిగ్గింగ్ పాల్పడడానికి ఈరోజు సహకరించారు. సీఈఓనే రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రధానాధికారే ఏదైతే ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీడియో లో ఏదైతే దృశ్యాలు కనపడ్డా ఆ వీడియో మేము విడుదల చేయలేదు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది, అది మాకు సంబంధం లేదు అని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాలి, దేనికి భద్రత ఉందనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అంత గోప్యంగా ఉండవలసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, కాబట్టి ఆ క్లిప్పింగ్ మేము విడుదల చేయలేదు అంటే పోలీస్ అధికారులు విడుదల చేశారా, దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు విడుదల చేశారా, ఎవరు విడుదల చేస్తే అది బయటకు వెళ్లింది అనేటువంటి దాని మీద కనీసం ఇప్పటి వరకు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం లేదు, ఏదో మేము విచారిస్తున్నామని చెప్పి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల కమిషన్ ఈసారి
నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పని మేము భావిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా. జరిగినటువంటి సంఘటనలన్నీ చూస్తే అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల మీద దాడి చేస్తే నామమాత్రంగా మొక్కుబడిగా వ్యవహరించారు. ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తిరగబడిన దగ్గర మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి ఈరోజు కేసులు ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు జిల్లాకు సంబంధించి తీసుకుంటే జిల్లా ఎన్నికల అధికారి కూడా పక్షపాతంగానే వ్యవహరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కనీస రక్షణ అనేటువంటిది కనిపించలేదు. నేను 1999 నుంచి ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా. 1999 పనిచేశా, 2004 పనిచేశా, 2006 జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ లో పనిచేశా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఎన్నిక కూడా సమర్థవంతంగానే నిర్వహించింది. 2009 నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశా. 2014, 2019, 2024 నేనే అభ్యర్థిగా ఈరోజు పర్యటించడం జరిగింది. ఎన్నడూ లేనటువంటి విధంగా అసలు కనీస సదుపాయాలు లేకుండా ఈరోజు పోలింగ్ బూత్లు నిర్వహించడం జరిగింది. పోలింగ్ బూతుల్లో అయితే నేను తిరిగినటువంటి బూతుల్లో కనీసం కరెంటు కనెక్షన్ ఉందా లేదో కూడా చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంలు మరాయించే, ఈవీఎంలు పనిచేయడం లేదు, గంటల కొద్ది ఆలస్యమైందని చెప్పి పాపం సిబ్బంది కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు కనీసం ఆహారం కూడా అందించలేకపోయారు. ఆహారం లేకున్నా సరే పాపం సిబ్బంది విధులు నిర్వహించారు. కొంతమంది పాపం ఎక్కడికన్నా వెళితే తాగడానికి నీరు లేదు, క్యూలేమో చేంతాడంత, బ్యారికేడింగ్ లేదు, షామియానాలు లేవు, కుర్చీలు లేవు, దివ్యాంగులను తీసుకెళ్లి ఓటు వేయించడానికి ఎక్కడ అరాకొరా కూడా ఒక్కసారి కానీ అవసరాలు కానీ లేకుండా ఈరోజు ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా అంత దౌర్భాగ్యంగా దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే. మొట్టమొదటిసారిగా పాపం క్యూలో నిలబడినటువంటి వాళ్ళు అయ్యో మాకు దాహం వేస్తుంది అంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీళ్లు ఇవ్వడానికి వెళితే వాళ్ళ మీద దాడులు జరిగాయి, దాని మీద గందరగోళం జరిగింది, దాని మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాని వైఫల్యం అని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.